దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 18వ తారీఖు డిసెంబర్ నెల 2021వ సంవత్సరం శనివారం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొకన్నతన దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటూ ఉండాలి. అప్పగింతలు అంటే మనకు తెలుసు కదా, ఒక తండ్రి తన కుమార్తెను వివాహం చేసి అల్లుడి చేతికి కానీ అత్తగారింటి చేతికి కానీ అప్పగిస్తాడు, నా బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నానని. అప్పటి నుంచి తన బిడ్డ బాధ్యత ఆ అత్తగారింటి వారు కానీ తన భర్త కానీ లేదా అతని యొక్క అల్లుడు కానీ చూసుకోవాలి. అట్లాగే ఈ లోకంలో జీవిస్తున్న మనం మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు మన యోగక్షేమాలు చూసుకుంటాడు. కానీ ఈరోజు చాలామంది తమ జీవితాన్ని పాపానికి అప్పగిస్తున్నారు, లోకానికి అప్పగిస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించాలి. ఎందుకంటే ఈ జీవితం ప్రభువుది. ఇది యేసయ్య తన రక్తముతో కొనుక్కున్నాడు. దీనికోసం యేసయ్య తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. కనుక మానవ జీవితం, మానవ శరీరం, మానవుని యొక్క బ్రతుకును ప్రభువు చేతికి అప్పగిస్తేనే ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రభువు చేతికి అప్పగిస్తేనే ఆయన మనల్ని దీవిస్తాడు. కానీ ఈరోజు ప్రభువు చేతికి అప్పగించాల్సిన మనము, మన జీవితాలని పాపానికి అప్పగించిన మనము, మరలా పైగా అప్పగించి పైగా పాపము చేతికి అప్పగించి మన ఇష్టానుసారమైన స్థితిలోకి అప్పగించి పైగా యేసయ్యను కూడా మరణానికి అప్పగిస్తున్నాం. మనం శత్రువు చేతికి అప్పగిస్తున్నాం ఆయన్ని దూషించడానికి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చేతికి తన జీవితాన్ని అప్పగించాల్సిన ఒక వ్యక్తి, యేసు ప్రభు చేతికి తన జీవితాన్ని అప్పగించి ఆయనకు రుణపడి ఉండాల్సిన ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? యేసయ్యను అప్పగించడానికి ఇష్టపడ్డాడు. లోకాసువార్త 22:21 ఇదిగో నన్ను అప్పగించమని చెయ్యి, నాతో కూడా బల్ల మీద ఉందని అన్నాడు. యేసయ్యని అప్పగించేవాడిని ఆయన ఎరిగాడు. హీనో అప్పగించడం ద్వారా ఆయన ఏం చేశాడు తెలుసా? నరకానికి వెళ్ళాడు. ఆయన చనిపోయాడు, ఉగ్రతను తెచ్చుకున్నాడు. ఈరోజు పాపానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే జరిగే ఒక భయంకరమైన పర్యావసనం ఏంటి తెలుసా? యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 25వ అధ్యాయం లేదా యిర్మీయా గ్రంథం 22:25 కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నానంటాడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించేస్తాడు. వాడిని జీవితంతో ఆట ఆడుకుంటాడు. వాడిని జీవితాన్ని సమాధానం లేకుండా చేస్తాడు. వాడిని జీవితానికి శాంతి లేకుండా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించాలి. ప్రభువు చేతికి అప్పగిస్తే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువు చేతికి అప్పగిస్తే ప్రభువు తన సేవలో వాడుకుంటాడు. మీ చూపులను ప్రభువు చేతులకు అప్పగించాలి. మీ తలంపులను ప్రభువు చేతికి అప్పగించాలి. మీ నడతలను ప్రభువు చేతికి అప్పగించాలి. మీ క్రియలని ప్రభువు చేతికి అప్పగించాలి. టోటల్గా మీ లైఫ్, మీ బలమంతటిని ప్రభు చేతికి అప్పగించి, నన్ను వాడుకో ప్రభువా, నీ బలిష్టమైన చేతిలో నన్ను ఒక బలమైన పాత్రగా వాడుకో ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగి మనం ప్రార్థన చేసినప్పుడు గుర్తుంచుకోండి, ప్రభు మనల్ని తన చేతుల్లో తీసుకుని ఏ శత్రు చేతిలో మనం అప్పగించబడి ఉన్నామో ఆ అప్పగించబడిన స్థితి నుంచి విడుదలిస్తాడు. అప్పు చేతుల నుంచి విడుదలిస్తాడు. రోగం అనే చేతుల నుంచి విడుదలిస్తాడు. పాపం అనే చేతుల నుంచి విడుదలనిస్తాడు. శాపం అనే చేతుల నుంచి విడుదలిస్తాడు. బానిసత్వం అనే చేతుల నుంచి విడుదలిస్తాడు. ఎప్పుడంటే మనల్ని మనం ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు. ఈరోజు పాపానికి అప్పగించుకొని నాశనపురానికి పరిగెత్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వారి జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాల్సిన వాళ్ళు పాపము చేతిలో పెట్టేశారు. దోచుకొని వారికి నా జీవితాన్ని అప్పగించాను అని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాతాను చేతికి అప్పగించిన వారిని సాతానుడు నిలువున దోచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తులను కూడా సాతానుడు భయంకరంగా దోచుకుంటున్నాడు. ఎందుకంటే యవనస్తులు తమ యవన జీవితాన్ని, తమ యవన కాలాన్ని సాతానుడి చేతికి అప్పగిస్తున్నాడు. సెల్ ఫోన్ చేతికి అప్పగిస్తున్నాడు. చెడ్డవాటిని చూడటానికి అప్పగించుకుంటున్నారు. చెడ్డ క్రియలు చేయడానికి అప్పగించుకుంటున్నారు. తద్వారా నాశనపురానికి వెళ్తున్నారు.
ఈరోజు అలాంటి వారిని మార్చడానికి నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి, ప్రభువా నన్ను వాడుకోయా, నీ బలిష్టమైన చేతిలో నా జీవితాన్ని పెడుతున్నానని ప్రభు చేతిలో పెట్టి ప్రభు చేతిలో బలమైన పాత్రగా వాడబడదాం. దేవుడు అటు కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రేపరలకు తండ్రి, మా జీవితాలను మీ చేతికి అప్పగించే కృప దయచేయండి. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డ వారి జీవితాన్ని నీకు అప్పగించే కృప దయచేసి వీరి అవసరతలు తీర్చి సమృద్ధైన ధనము, ధాన్యము, భక్తి, ఆరోగ్యం దయచేసి వీరే దీవించమని వీరిని మీ చేతికి అప్పగిస్తూ వీరి కుటుంబాన్ని మీ బలిష్టమైన స్థలకు అప్పగిస్తూ యేసయ్య ప్రేమ కలిగి నామలో ప్రార్థించి స్తుతించి వీరి జీవితాన్ని మీ చేతికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతిదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా వారి జీవితాలని ప్రభువు చేతికి అప్పగించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన జీవితాలను ప్రభువుకి అప్పగిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక.